హలో వివస్ వెల్కమ్ టు ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్ తర్వాత సూర్య టాక్స్ సార్ ఐఎమ్ ఫ్రమ్ కెనడా నాకు ఐ హ్యావ్ పిఈ అలాంగ్ విత్ లో సీమెన్ వాల్యూమ్ అండ్ లో స్పీడ్ సీమెంట్ మోస్ట్లీ మీ సిమ్టమ్స్ని మట్టి చూస్తే అది ప్రాస్టేట్లో ఎందుకంటే లో సీమెన్ వాల్యూమ్ లో స్పీడ్ ఎజాక్యులేట్ ప్రాస్టేట్లోనే ఏదో ఉన్నట్టుంది ప్రాస్టేట్ కానీ సెమినల్ బేసిక్లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది యూరాలజిస్ట్ అపాయింట్మెంట్ చా కెనడాలో దొరకడం చాలా కష్టంగా ఉంది అది డెఫినెట్గా అండి ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ మెడికల్ సిస్టమ్ వేరే మీరు ఫస్ట్ మీ జీపీని కలవాలి మీ జీపీ ఎప్పుడు రెఫర్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది అవును మీరు అన్నట్టు మీ ఫిజిషియన్ అపాయింట్మెంట్ ఇస్తేనే యూరాలజిస్ట్ని మీరు కలవగలుగుతారు అక్కడ సో మీరు ఇండియాకు వచ్చినప్పుడు ఒకసారి మొత్తం ఎవాల్యుయేట్ చేస్తానండి అంటే అసలు ఎక్కడ బ్లాక్ ఉంది మొదట ఫస్ట్ మీకు ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ అనే స్కాన్ చేస్తాం రాగానే సిమెంట్ కల్చరు ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ దాన్ని బేస్ చేసుకున్న తర్వాత మీకు మెడిసిన్స్తోనే క్యూర్ అవుతుందా షాక్విథెరపీతో క్యూర్ అవుతుందా లేకపోతే సర్జరీ అవసరం అవుతుందా చెప్తాను తర్వాత అజారుద్దీన్ సార్ నాకు సురేందర్ రెడ్డి సార్ మెడిసిన్స్ చెప్పారు వాడాను సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి వాట్ కెన్ ఐ డూ ప్లీజ్ ఆన్సర్ మీ అంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయండి ఇప్పుడు జనరల్గా ఏదో కాళ్ళు చేతులు లాగినట్లు లేదా కొంచెం ఏదో బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అట్లాంటివి ఏదైనా ఉంటే ఒక మెడిసిన్స్ ఒక త్రీ టు ఫైవ్ డేస్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయండి ఒకవేళ మళ్ళీ అదే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనుకోండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నన్ను కలవండి నేను చెప్తాను జనరల్గా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మేము ఇచ్చే మెడికేషన్స్కి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు కొంతమందికి అసిడిటీ కొంతమందికి ఏదో కాళ్ళు లాగినట్టు అవి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్లోనే అట్లా అట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప ఎనీవే మీకు ఒకవేళ అట్లా కావాలి అనుకుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నన్ను కలవండి మా వాళ్ళకి చెప్పండి ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే చూస్తారు తర్వాత హాయ్ సార్ నేను ఎరక్టైల్ రాకుండా సెక్స్ చేస్తున్నా అమ్మాయి ఏమీ నాటలేదు అని అడిగితే నాకు బాగానే ఉందని చెప్పాను ఒకవేళ అమ్మాయికి హ్యాపీగా ఉన్నంత వరకు మీరు పెద్ద భయపడలేదు భయపడిన అవసరం లేదు అమ్మాయి బాగానే ఉంది అంటుంది కదా మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు తర్వాత గుడ్ మార్నింగ్ సార్ నా ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ అంటే ఫినైల్ డాప్లర్ వాల్యూస్ అన్ని ఇచ్చారు పినైల్ డాప్లర్లో బ్లడ్ ఆర్టిరోజెనిక్ ఇన్సఫిషియన్సీ అని ఉంది అన్నారు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ అలా ఉన్నాయి కదా షాక్వే థెరపీ మీకు పని చేసే ఛాన్స్ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉందండి మీకు షాక్వే థెరపీ పనిచేస్తుంది అలాగే మీరే అన్నారు కదా విటమిన్ డి బీట్వల్వ్ డెఫిషియన్సీ ఉంది కదా షాక్వే థెరపీ తీసుకుంటూ కూడా విటమిన్ డి బీట్వెల్డ్ డెఫిషియన్సీ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి తర్వాత ఎంకేఎన్ లెఫ్ట్ సైడ్ వారికోసిల్ వన్ సైడ్ ఎపిడమిస్లో హైడ్రోసిల్ ఉంది వారికోసిల్ గ్రేడ్ వన్ ఉంటే దానికి ఏం ఆపరేషన్ అవసరం లేదు రైట్ సైడ్ ఎపిడమిక్స్లో హైడ్రోసిల్ కూడా చిన్న హైడ్రోసిల్ అయితే దాన్ని ఏమీ పట్టి ఏమీ కాదు దాని గురించి వరి అవ్వద్దండి కొంచెం సైజు పెద్దగా కనిపించవచ్చు కానీ దానికి ఆపరేషన్ అవసరం లేదు తర్వాత సార్ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ప్లీజ్ శీఘ్రస్ఖలనంకి ఎన్ని రోజులు మందులు వాడాలి జనరలీ శీఘ్రస్ఖలనం తగ్గడానికి టూ టు ఫోర్ మంత్స్ దాకా పడుతుందండి అంటే సీరియర్ బట్టి అంటే ఇన్ఫెక్షన్ ఉందా యాంగ్జైటీ ఉందా దాన్ని బట్టి నేను ఎల్లార్జనిన్ పౌడరు పిఎంఈ ట్యాబ్ ట్వంటీ టెడ్లాఫిల్ వాడుతున్నాను ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అంటే అప్పుడు మీరు ఇట్లా ఈ మందులు మొదలుపెట్టిన తర్వాత ఇంప్రూవ్మెంట్ లేకపోతే మీరు ట్రాన్స్ అల్ట్రాసౌండ్ చేయించాలి సీమన్ కల్చర్ చేయించాలి నన్ను కలవండి సార్ నేను సీతారాం సార్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కలిశాను పెరిస్కోప్ టెస్ట్లో ఆర్టికల్ స్ఫ్ట్లేషన్ వచ్చింది మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలి జనరల్గా మీకు మెడిసిన్ నాకు అంటే మెడిసిన్కి ఒక ఫార్టీ డేస్ తర్వాత మళ్ళీ పిలవమ మళ్ళీ రమ్మని చెప్తాం మేము అసెస్ చేసుకుంటాం అంటే ఎంత రిలీజ్ అయింది స్టిఫ్నెస్ అనేది సో మీకు జనరల్గా టూ టు త్రీ మంత్స్ అవుతుందని పెట్టుకోండి బట్ ఫార్టీ డేస్ తర్వాత వచ్చినప్పుడు స్టిఫ్నెస్ తగ్గుతుందా లేదా చెక్ చేసుకుంటాం సార్ నా పేరు భాస్కర్ వీ వాంట్ టు మీట్ యూ ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఓకే మామూలుగా ఫోన్ కాల్ చేసి తీసుకోవచ్చండి అపాయింట్మెంట్ ఆండ్రో కేర్ నెంబర్కి ఫోన్ చేయండి ముందు కాకుండా ఇప్పుడు కొంచెం తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అపాయింట్మెంట్ తొందరగానే ఇచ్చేస్తారు బట్ ఏంటంటే ఫస్ట్ నన్ను కానీ అది సురేందర్ని కానీ సీతారామన్ కానీ కలిసేసి వాళ్ళు బేసిక్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత టెస్ట్తో నన్ను కలిసారనుకోండి టైం సేవ్ అవుతుంది డైరెక్ట్గా నన్నే కలిసి హిస్టరీ ఎంత చెప్పాలి అంటే కొంచెం టైం అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరైనా కలిసి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నన్ను కలవండి మా వాళ్ళు అట్లే అన్నీ అరేంజ్ చేస్తారు కూడా అలాగే సో తర్వాత సార్ నాకు బయలెటల్ వారికోసిల్ ఉంది ఆల్కహాల్ తీసుకోవచ్చా ఆల్కహాల్కి వారికోసిల్కి సంబంధం ఏం లేదండి బట్ ఆల్కహాల్ ఆల్రెడీ వారికోసిల్ వల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవద్దట మీకు ఆల్రెడీ పిల్లలు ఆల్రెడీ పిల్ల పిల్లలు కోసం ట్రై చేయట్లేదు అనుకున్నప్పుడు వారికోసిల్ ఉన్నా కూడా ఆల్కహాల్ తీసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు సార్ లోడోస్

అయిన తర్వాత కూడా అంటే పెయిన్ తగ్గట్లేదు అంటే మీ పెయిన్కి వారికోసిల్కి సంబంధం లేదు ఏదో ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ వస్తుంటుంది సో అట్లా ముందే ఒకవేళ పెయిన్ ఉందంటే వారికోసిల్ సర్జరీ చేసినప్పుడే వ్యారికోసిల్తో పాటు డీనర్వేషన్ అనే సర్జరీ చేయాలి సో ఇప్పుడైనా ఏం భయపడినవసరం లేదు ఒకసారి సిమెంట్ కల్చర్ చేయించుకొని ఆ ఇన్ఫెక్షన్స్ ఏమున్నాయి చూసుకొని దాన్ని ట్రీట్ చేస్తే మీ పెయిన్ తగ్గుతుంది ఎజాకులేషన్ డిలే ఏం ట్యాబ్లెట్ యూజ్ చేయాలి సార్ అంటే ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అండి ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ సపరేట్గా వీడియో చేశాను మీరు ఎలక్ట్రైడ్ డిస్ఫంక్షన్ వీడియో చూసి ఇది చూస్తున్నారు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ సంపత్ గారు ఆల్రెడీ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ మీద కూడా చాలా వీడియోస్ చేశాను ఎలా ట్యాబ్లెట్లు వాడాలి ఏం పని చేస్తాయి రీజన్స్ ఏంటి అనేది ఓసారి ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ చూడండి వీడియోస్ చూడండి సార్ నా పేరు గణేష్ నాకు తెలియని ఏజ్ నుంచి మాస్ట్రబేషన్ చేసుకుంటున్న స్పెర్మ్ కౌంటు త్రీ మిలియన్స్ ఉంది టెస్ట్ వస్తున్నాను వన్ సిక్స్టీ ఫైవ్ ఉందండి అంటే ఇంత లో ఉన్నాయి అంటే ఒక్కసారి మీరు స్క్రోటల్ డాప్లర్ టెస్ట్స్కి ఒకసారి స్కాన్ చేయించుకోవాలి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ప్రొలాక్టిన్ టెస్ట్ వస్తున్నాను ఈ నాలుగు హార్మోన్స్ స్క్రోటల్ డాప్లర్ చేయించుకోగలిగితే ఎందుకు ఇంత లో స్పెర్మ్ కౌంట్ ఉంది మూడు మిలియన్స్ అంటే చాలా తక్కువ సో దాని నుంచి మనకు ఒక ఆన్సర్ తెలుస్తుంది తర్వాత ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ట్రీట్మెంట్కి ఖర్చు ఎంత అవుతుంది మనము ఓన్లీ టెస్ట్లు చేయించుకోవడానికి అయితే ఫోర్ ఫైవ్ థౌజండ్లో అయిపోతుందండి ట్రీట్మెంట్స్కి మన ఇష్టం అంటే ట్రీట్మెంట్ ఈవెన్ నెలకి పదిహేను వందలతో కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు బేసిక్ మెడికేషన్స్తో ఒక మూడు నెలలు తీసుకోవాల్సి వస్తుంది లేదు బాగా సివియర్ ప్రాబ్లం ఉంది అంటే అరౌండ్ మంత్కి ఫోర్ త్రీ టు ఫైవ్ థౌజండ్ అవ్వచ్చు తర్వాత సార్ పిక్ మై క్వశ్చన్ ఓకే నాకు చిన్న వయసులో అన్డిస్టండర్డ్ టెస్ట్స్ ఆపరేషన్ చేశారు తర్వాత డాక్టర్స్ ప్రాబ్లమ్ ఏం లేదు అన్నారు బట్ నాకు ఫోర్టీన్ ఏజ్ తర్వాత కూడా ప్యూబర్టీ అవ్వలేదు ఎండోక్రినాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే ఎఫ్ఎస్ఎస్ఎల్హెచ్ లో ఉన్నాయి పిట్రూట్రి గ్లాండ్ ప్రొడ్యూస్ చేయట్లేదు అన్నారు హెచ్సీజీ ఇంజక్షన్ ఇస్తున్నారు ఇది కరెక్ట్ ట్రీట్మెంటే అంటే మీకు ఎండోక్రినాలజిస్ట్ ఏదైతే మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారో అది కరెక్ట్ ట్రీట్మెంటే అండి అది ఇంప్రూవ్ చేయాలి మీకు ఎందుకంటే అది హెచ్సిజి ఇంజెక్షన్స్ కానీ లో డోస్ టెస్ట్ చేయడానికి కానీ ఇచ్చి మీకు ప్యూబర్టీ అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత మనం మిగతా చేయొచ్చు సార్ నేను పోలాండ్లో జాబ్ చేస్తున్నాను నాకు ఇంటర్ కోర్స్ క్లైమాక్స్లో స్పెర్మ్ చాలా స్లోగా వస్తుంది దానివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఏ అట్లా సంబంధం లేదండి స్పెర్మ్ స్లోగా వచ్చినా ఫాస్ట్గా వచ్చినా లోపల స్పెర్మ్ కౌంట్ బాగుంటే సరిపోతుంది సో ఒకసారి సీమనాలసిస్ టెస్ట్ చేయించుకోండి అక్కడే పోలాండ్లోని ఒకవేళ మీకు సీమననాలసిస్ బాగుంది అంటే భయపడిన అవసరం లేదు ఒకవేళ తక్కువ ఉంది అంటే అక్కడ యూరాలజిస్ట్ని కలవండి సో ఈరోజు స్టాప్ చేస్తున్నామండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం